హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డి 24 బ్లాగ్స్. ఈరోజు మన వీడియో దొండకాయతో స్పెషల్ రెసిపీ. ఈ నేను ఈ రెసిపీ కోసం 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. వాటిని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. మన రొటీన్గా మామూలుగా ఫ్రై కర్రీల కంటే ఇది కొంచెం స్పెషల్గానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఒకటి మనము కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా కట్ చేసుకుని మనం ఉంచుకోవాలి. ఇగోండి ఫ్రై అవుతుంది కదా, బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొండి ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకున్నవి. నేను పెద్ద సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అంటే అవి బాగా ఫ్రై అయిన తర్వాత అదిగోండి చూడండి, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనము టమాటాలను కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మనం రెగ్యులర్గా తినే ఫ్రైలు, కర్రీస్ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అదిగోండి బాగా ఫ్రై అవుతుంది కదా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము 1 టీ స్పూన్ పసుపు వేసుకుండాలి. పసుపు, సాల్ట్ వేసుకుందాము. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాము. ఈ ఫ్రై చేసుకున్నప్పుడు వేరే కూర కూడా అవసరం లేదండి. ఈ ఓన్లీ ఈ కర్రీతోనే అన్నమంతా తినేయచ్చు. బాగా అన్నంలో కూడా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇవో బాగా కూడా ఫ్రై అయింది. ఇప్పుడు మనము దొండకాయల్ని ముక్కలు చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఇగో ఇలా చిన్న చిన్న ముక్కల కింద మనము కట్ చేసుకోవాలి. అవి వేసేసుకుందాము. వేసుకొని బాగా మగ్గే వరకు మనం కలుపుతూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇవి కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. మినిమం 1-15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకుని అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈలోపు మనము 1 కొబ్బరికాయ 1/2 చెక్క తీసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉంచేసి 1-15 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకుని అలా వదిలేయాలి. అదిగోండి బాగా 15 మినిట్స్ అయిపోయింది, సిమ్లో పెట్టాను. ఇంకో బాగా ఫ్రై అయ్యిందా. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము. నేను 2 టీ స్పూన్స్ కారం పడింది. మీరు సరిపడా ఇంకా కారం కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. నేనైతే 2 టీ స్పూన్స్ కారం వేసాను. ఇప్పుడు వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరికూరని వేసేసుకోవాలండి. అంతే, వేసుకుని అప్పుడు కూడా 1-10 మినిట్స్ 5 మినిట్స్ అన్న మగ్గితే సరిపోతుంది. అదిగో కొబ్బరికూర వేసేసుకున్నాము. వేసుకుని ఇది కూడా ఆ ఫ్రైలోకి బాగా కలిసే వరకు 5 మినిట్స్ అన్న మనం సిమ్లో పెట్టుకుని అలా వదిలేస్తే సరిపోతుంది. అంతే రెడీ అయిపోతుందండి కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది మన రెసిపీ. దొండకాయ, కొబ్బరికాయ ఫ్రై, ఇలా వెరైటీగా